బలి సామాజిక విప్లవకారులు దోపిడికి సామాజిక విమర్శలకు పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కరడ జరిపించి ఆనాటి కరడు కట్టిన అక్రకుల దురహంకార వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి పేద కులాలకు మానవ హక్కులు కావాలని నినదించినటువంటి మొదటి తరం విప్లవకారుడు పూరే మహాత్మా పూరే యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా తప్పనిసరి సమాజంలో ఆయన స్ఫూర్తితోటి పేద కులాలకు సామాజిక న్యాయం జరగడానికి పెద్ద ఎత్తున విప్లవాలు జరుగుతున్నటువంటి చరిత్ర సంధికారం ఇది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేశారు. అన్ని రంగాల లోపల పేద కులాలకు సమానమైనటువంటి వాటా ఇవ్వడానికి పూజే అడిగి దాడల్లోనే ఇక్కడి ప్రభుత్వం పేద కులాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమన్యాయం సమతూక న్యాయాన్ని పాటించి వీరి యొక్క విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధికి పునాదులు ఏర్పాటు చేయడం జరిగింది. పూలే మొదటి తరం మహానుభావం. ఆయన ఎస్సీ ఎస్టీ ఎవరైతే పేద కులాలు అణచివేతకు గురవుతున్నారో వివక్షతకు గురవుతున్నారో విద్యకు దూరంగా నెట్టిపోయేవాడరో వాళ్ళకు విద్య ఇవ్వాలి, అటనానితనం నిర్మూలించాలని, అదేవిధంగా మహిళలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించాలి. మహిళలు కూడా చదువుకున్న రోజే ఈ సమాజం బాగుపడుతుంది. దళితులు పేద కులాలు చదువుకున్న రోజే ఈ సమాజంలో మార్పు వస్తుంది. మనిషిని మనిషిగా గౌరవించాలి అని అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ రోజు రాజరిక వ్యవస్థలో బ్రిటిష్ వ్యవస్థలో తొలితరం ప్రజలందరికీ చైతన్యమైనటువంటి ప్రజలకు ఆ రోజు మహానుభావులు పోరుబాట నేర్పినటువంటి మహానుభావులు ఆయన వేసినటువంటి బీజం ఈరోజు ఇంతింత ఇంతింత బటుడైనట్టు దేశంలోనే సామాజిక విప్లవానికి నాంది వచ్చింది. ఈ విప్లవాన్ని ఇదే ముందుగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా